అరే కృష్ణ ఎవరండి? అదే మీరు ఎవరన్నానా? ఫోన్ చేశారు ఇందాక, నేను వేరే కాల్లో ఉన్నానా. ఎవరు? అదేనండి, ప్రారంభ పాపి అని పెట్టినా వీడియో. నానా మీరు ఎవరు? పేరు నానా? పేరు సాగర్ అండి. సాగర్ నానా చెప్పండి. నానా అదేందండి అట్లా పెట్టారు? ఏందండి, నేను మీతో మంచిగా మాట్లాడాను. నేను ఏమన్నా తిట్టానా నిన్ను? మరి ప్రారంభ పాపి అన్నావుగా. అప్ప పాపి నేనన్నానా చెప్పు. నువ్వు నమ్మే పుస్తకం అందా నేనన్నానా? జన్మ పాపి అనే కాన్సెప్ట్ ఎవరికి? మాకు కాదు కదా నానా. నువ్వు నమ్మే పుస్తకం చెప్పింది నేను కాదు కదా నానా. చెప్పు నానా. మీ బ్రతుకు మొత్తం ఇంతేనండి? మీ బతుకు గురించి చెప్పండి. నాకెందుకు చెప్పండి? ఎవరిని దూషించాను? ఎవరిని? రామ అది కాదా? మీరు పాపి అని క్లెయిమ్ చేసుకున్నది ఎవరు చెప్పండి? మీరు ఎవరు చెప్పండి? మీరు క్రైస్తవులు అనుకుంటే ఆ దోషం మీది, మీరు హిందువులు అనుకుంటే చెప్పండి. అతను గొడవ వదిలేయండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నా దూషించానా? కౌంటర్ చెప్పారు. కాదు సార్, నేను మిమ్మల్ని ఏమన్నా దూషించానా? అబ్బా అవన్నీ నాకెందుకు? ఇప్పుడు మీరు మీ విషయం చెప్పండి. మీరు క్రైస్తవులా హిందువులా? కాదు, మీరు మీరు హిందువులా క్రైస్తవులా? మీరు హిందువులా క్రైస్తవులా చెప్పండి. చేసిన పని అదేగా సార్? మీరు హిందువులా క్రైస్తవులా? కాదండి సార్. మీరు హిందువులా క్రైస్తవులా? జైల్లో పెట్టించారు సార్. మీరు హిందువులా క్రైస్తవులా? మీరు హిందువులా క్రైస్తవులా చెప్పుకోగలరా? లేదా మీరే కాదు అతనే కాదు, మీరందరూ ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళే, ఇప్పటికీ సర్టిఫికెట్లు హిందువులే, మీరు జన్మలో క్రైస్తవులు కాలేరు. అయితే గీతే 50-50 అవ్వాలి. మీకు చాలాసార్లు చెప్పాను, మీరు ఆధార్ కార్డు పెట్టండి, సర్టిఫికెట్లో మీరు క్రైస్తవు అయితే ఫోన్ చేయండి అని. ఎందుకు సార్ టైం వేస్ట్ మాకు? పడుకోండి, గుడ్ నైట్. పనికి మాల్